బయట ఇది 100% సక్సెస్ బయట ఇది వింటర్ సీజన్ లో చలికాలంలో ఇది 100% సక్సెస్ బయట ఇది ఈ బయట గురించి నేను రేపు కొత్త వీడియో చేస్తాను నేను కంపల్సరీ చేస్తాను చూస్తూనే ఉండండి బట్ దీనికి రవ్వు బొచ్చ మొత్తం తిలాపియా మిరగలు మిరగలు అయితే ఇంతవరకు కొట్టలేను కానీ రవ్వు బొచ్చ తిలాపియా ఈ మూడు ఫిష్లు అయితే పక్కా పడుతున్నాయి 100% ఇది చలికాలంలో ఈ బయట ఎక్కడ దొరుకుతుంది కూడా చెప్పి సక్సెస్ మళ్ళా తీసుకో గట్టిన పట్టింది రెండు గాలాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజుబాబు ఫిషింగ్ చూడండి ఈరోజు మేము డామ్ కింద నదికి పోతున్నాము అయితే చూడాలి అడవిలో నుంచి పోవాలి కంపల్సరీ ఇక్కడ మొత్తం చెట్లు ఉంటాయి ఇది ఒక కొత్త స్పాట్ ఇది చూడండి ఎంత అడవి మొత్తం చెట్లలోకి వెళ్ళిపోతూ ఉండాలి వాటర్ అయితే పెరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇది ఇగో ఇగో ఇది కూడా మనం ఆడిన స్పాటే కానీ ఇక్కడ ఈరోజు ఆడట్లేదు ఇంకా వేరే స్పాట్ చూడండి ఫ్రెండ్స్ ఇది బొచ్చ ఫార్ములా ఇది అయితే దీనికి బొచ్చలు పడతాయి బాగా నేను దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను కంపల్సరీ ఓకే చూడండి ఇగో ఇది మొత్తం వాసన వస్తుంది మంచి వాసన చెక్క లవంగాలు ఆ వాసన వస్తుంది చూడండి ఇది చే నెంబర్ గాలాలు ఈ బయట నేను తర్వాత చెప్తాను మీకు చూడండి ఇట్లా చేసుకోవాలి
నాది కూడా తీసేయాలి డాడీ. లాగే లాగే తొందర, అది ఇంకా అట్టే వెళ్తుంది. నా ఫోటో కానీ చెప్పు విన్నావా తమ్మి? నా ఫోటో కానీ అన్న, నువ్వు అటు ఇట్లే మేము వస్తావు, నువ్వు అటు వెళ్తే వస్తావు అన్న, నువ్వు అటు వెళ్తే వస్తావు ఫోటోలు ఎట్లా కూడా అక్కడ నుంచి కొడదాం అనుకుంటా. కొడితే మళ్ళీ ఉరుకుతుంది అది ఇంకా ఉందిగా. అక్కడ పా డబ్బాలు దగ్గర బొచ్చా పక్కన మళ్ళా సరే అడుగుతా చూడు. మంచి కిలో ఇక్కడ లోతుంది లేదు, అందుకని ఇక్కడ ఆడుకుంటుంది. అటు పాటు కొంచెం అటు వెళ్ళాలి. అది వెళ్తే వెళ్ళని దూరం కుడి తోక వదిలే వదిలే పెట్టుకైనా సక్సెస్ సైజ్ స్టూడెంట్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ పెద్దది సాలిడ్ బోల్తో 5-6 కిలోలు అయితే.
ఫేస్ అనిపిస్తుంది కింద చూడండి ఇగో గోళీ ఇది బయట వచ్చి నేను రేపు వీడియోలో చెప్తాను నేను మీకు కంపల్సరీ ఓకే. ఇప్పుడు చేపా మాడుతున్నా నేను. ఇగో ఈ గాలం వచ్చి మీకు చూడండి ఇగో 6 నెంబర్ కావాలి 06 60 ఓకే. సీసం కూడా కొద్దిగా పెట్టుకోవాలి. చూడండి చేప తిన్నప్పుడు ఎట్లా తింటా చూడండి, ఒకసారి చూపిస్తాడు మావాడు రోజులో చూపి. ఇప్పుడు తినట్లేదు లైట్గా తింటుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్ మూతి మొత్తం ప్యాక్ అయిపోయింది ఓకే. ఇంకో 1.5 కిలో రేది 1.5 కిలో పక్క రేది ఎర్రగా ఉంది గినగినగిన ఆడుతుంది. ఇది అన్న షాట్ ఎప్పుడు తగ్గింది
ఈ బైట్ ఇది 100% సక్సెస్ బైట్. ఇది వింటర్ సీజన్లో చలికాలంలో ఇది 100% సక్సెస్ బైట్. ఇది ఈ బైట్ గురించి నేను రేపు కొత్త వీడియో చేస్తాను, నేను కంపల్సరీ చేస్తాను, చూస్తూనే ఉండండి. బట్ దీనికి రవ్వు బొచ్చ మొత్తం తిలాపియా మిరగలు, మిరగలు అయితే ఇంతవరకు కొట్టలేను కానీ రవ్వు బొచ్చ తిలాపియా ఈ మూడు ఫిష్లు అయితే పక్కా పడుతున్నాయి 100%. ఇది చలికాలంలో ఈ బైట్ ఎక్కడ దొరుకుతుంది కూడా చెప్తాను నేను. ఇది ఆల్రెడీ మనం తయారు చేసుకో, కొన్ని మనం తయారు చేసుకోవాలి, కొన్ని ఏమో కొనుక్కోవాల్సి వస్తుంది. నేను నేను కంపల్సరీ వీడియో చేస్తాను, ఓకేనా? చూస్తూనే ఉండండి. పాయింట్స్ ఇది అసలు చేప తినేటప్పుడు అది డైమండ్ కాదు, ఇది అర్థం కాదు ఒక్కొక్కరికి. అలా పాయింట్స్ ఇది చేప తినేటప్పుడు అది చాలా, ఇది ఇంకా నేక్గా ఆడాలి. ఇది చూడండి అదో అది అది అనేది ఉయ్యి ఉయ్యమని ఇట్లా అంటది, అప్పుడే కొట్టాలి. అది ఇది డైమండ్ కాదు కనుక చాలా జాగ్రత్త ఆడాలి. తీసేలేము ఊడిపోయిందా? అంకుల్ 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 నా తీసేయండి సింగిల్.
మెల్లగా తీసుకో, గట్టిగా పట్టింది రెండు గాలాలు. మూత మొత్తం ప్యాక్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. నా బడా దేకో కమ్ సే కమ్ సే 7 కిలో దేకో. ఏ బైట్ బహుత్ డేంజర్ బైట్ దేకో, కైసా లాగేగా తో బడా బడా లగ్ రా. అభీ తో ఏక్ బొచ్చా మారా, అభీ ఏక్ ఏక్ రావు దేకో. ఏ భీ బడా హే సైజ్, కమ్ సే కమ్ అచ్చా తా దేకో. అరే అన్న ఎట్లా తినింది అన్న తెలుసా చూడండి ఫ్రెండ్స్. బడా బడా సైజే బావు తీరు మారింగే. ఏ 41-42 పూల దాలింగే బహు టైమే. అవి ఫ్రెండ్స్ స్టిక్ అయితే అది ఇరిగిపోయింది, వేరే స్టిక్ ఇది చేంజ్ చేసిన. ఇది పాయింట్ ఉంది కానీ డైమండ్ ఆడుతున్నా. వస్తుందా చూడండి ఫ్రెండ్స్? ఈరోజు అయితే చేపలు ఇవే దొరికినాయి, కమ్సేకమ్ మంచిగా అయింది శిగారు. ఈరోజు ఈరోజు అయితే మంచిగా అయింది శిగారు చూడండి. రెండు తలనాయి, రెండు కూడా పెద్ద కొలే.
देखो ఇది ఆగతలేదు ఇప్పుడులే ఓకే फ्रेंड्स अभी जा रहा देखो घर को जा रहा लगी मच्छी अच्छी अच्छा बड़ा बड़ा मच्छी लगी तो ओके जा रहा मेरा बेटा देखो